నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 8వ చాప్టర్ జాతీయోద్యమంలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని పార్ట్ 71లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 72లో రౌండ్ టేబుల్ సమావేశాలలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం గురించి తెలుసుకుందాం. రౌండ్ టేబుల్ సమావేశాలు. రౌండ్ టేబుల్ సమావేశాలు. సైమన్ సలహా మేరకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో. సైమన్ సలహా మేరకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 నవంబర్ డిసెంబర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 నవంబర్ డిసెంబర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 89. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 89. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ముస్లిం లీగ్ నుండి ఎవరు పాల్గొన్నారు? మహ్మద్ అలీ జిన్నా, మహ్మద్ షఫీ, ఆగాఖాన్, ఫజల్ ఉల్ హక్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ముస్లిం లీగ్ నుండి ఎవరు పాల్గొన్నారు? మహ్మద్ అలీ జిన్నా, మహ్మద్ షఫీ, ఆగాఖాన్, ఫజల్ ఉల్ హక్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హిందూ మహాసభ నుండి ఎవరు పాల్గొన్నారు? మూన్జే, ఎన్సి కేల్కర్, జయకర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హిందూ మహాసభ నుండి ఎవరు పాల్గొన్నారు? మూన్జే, ఎన్సి కేల్కర్, జయకర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి లిబరల్ పార్టీ నుండి ఎవరు పాల్గొన్నారు? శ్రీనివాస చింతామణి, తేజ్ బహదూర్ సఫ్రు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి లిబరల్ పార్టీ నుండి ఎవరు పాల్గొన్నారు? శ్రీనివాస చింతామణి, తేజ్ బహదూర్ సఫ్రు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి బడుగు వర్గాల నుండి వచ్చిన వారు ఎవరు? బిఆర్ అంబేద్కర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి బడుగు వర్గాల నుండి వచ్చిన వారు ఎవరు? బిఆర్ అంబేద్కర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంస్థల నుండి వచ్చిన వారు ఎవరు? అక్బర్ హైదరి, హైదరాబాద్ ప్రధాని, మీర్జా ఇస్మాయిల్, మైసూర్ ప్రధాని. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంస్థానాల నుండి వచ్చిన వారు ఎవరు? అక్బర్ హైదరి, హైదరాబాద్ ప్రధాని, మీర్జా ఇస్మాయిల్, మైసూర్ ప్రధాని. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎవరు బహిష్కరించారు? ఐఎన్సి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎవరు బహిష్కరించారు? ఐఎన్సి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు విఫలమైంది? ఐఎన్సి మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించడం వల్ల. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు విఫలమైంది? ఐఎన్సి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం బహిష్కరించడం వల్ల. రౌండ్ టేబుల్ సమావేశ కాలము నాటి బ్రిటిష్ ప్రధాని ఎవరు? రామ్సెస్ మెక్డొనాల్డ్. రౌండ్ టేబుల్ సమావేశ కాలం నాటికి బ్రిటిష్ ప్రధాని ఎవరు? రామ్సెస్ మెక్డొనాల్డ్. రౌండ్ టేబుల్ సమావేశ కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. రౌండ్ టేబుల్ సమావేశ కాలం నాటికి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1931 మార్చ్ 5న గాంధీజీ మరియు ఇర్విన్ మధ్య ఢిల్లీలో జరిగిన ఒడంబడికను ఏమంటారు? ఢిల్లీ ఒడంబడిక లేదా ఇర్విన్ గాంధీ ఒడంబడిక. 1931 మార్చ్ 5న
గాంధీజీ మరియు ఇర్విన్ మధ్య ఢిల్లీలో జరిగిన ఒడంబడికను ఏమంటారు? ఢిల్లీ ఒడంబడిక లేదా ఇర్విన్ గాంధీ ఒడంబడిక? రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఇర్విన్ గాంధీ ఒడంబడిక ప్రకారం గాంధీజీ తన శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి 8వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఇర్విన్ గాంధీ ఒడంబడిక ప్రకారం గాంధీజీ తన శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి 8వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1931 నవంబర్ డిసెంబర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1931 నవంబర్ డిసెంబర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో కొందరు ఎవరు? అంబేద్కర్, సరోజినీ నాయుడు, మహ్మద్ ఇక్బాల్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో కొందరు ఎవరు? అంబేద్కర్, సరోజినీ నాయుడు, మహ్మద్ ఇక్బాల్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు విఫలమైంది? బడుగు వర్గాల వారి రిజర్వేషన్లకు సంబంధించి విభేదాలు ఏర్పడుట కారణంగా. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు విఫలమైంది? బడుగు వర్గాల వారి రిజర్వేషన్లకు సంబంధించి విభేదాలు ఏర్పడుట కారణంగా. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.